జాతీయ పౌరసత్వ నమోదు బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ జిల్లా నాయకులు మువ్వల వెంకటరమణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సెగ్గం శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనివల్ల ఎవరికీ ఎటువంటి నష్టము ఉండదు అని అన్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఇంటింటికి తిరిగి బీజేపీ కార్యకర్తలు కరపత్రాలు పంచి వివరించాలని కోరారు. రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అరవపల్లి కుమార్, కోట పాండు పాల్గొన్నారు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన దేశంలో ఉన్న ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు, ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వ్యక్తులకు మాత్రమే దీనివల్ల ఇబ్బంది తప్పితే ఏ వ్యక్తికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. కానీ ప్రతిపక్షాల వారు దాన్ని దాచిపెట్టి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసము లేనిపోనివన్నీ క్రియేషన్ చేసి మిమ్మల్ని అందరినీ దేశం నుండి వెళ్ళబడతారని చెప్పి కొన్ని మతాల వారిని ప్రొవోక్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారు. అట్లాంటి గందరగోళాన్ని నివారించడం కోసము, జనానికి సిటిజన్ యాక్ట్లో ఉన్న విషయాల్ని తెలియజెప్పడం కోసము బీజేపీ కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి కరపత్రాల ద్వారా ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము దీనివల్ల మనకు లభించే మంచి అవకాశాలను తెలియజేయడానికి కోసం అని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందునిమిత్తం చీరాలకి మా జిల్లా ప్రధాన కార్యదర్శి సెగ్గం శ్రీనివాసరావు గారు వచ్చారు. వారితో పాటు ఈరోజు ఎన్ఆర్ఎన్పిఎం స్కూల్లో ఉన్న వాకర్స్ అందరినీ కలిసి సిటిజన్ యాక్ట్ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అన్ని ప్రాంతాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ కరపత్రాలను పంచుతూ ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.